కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మార్కెట్ యార్డ్ వెనుక వైపు భాగంలో శిల్ప ఎస్టేట్ చివరిలో అక్రమ ఇసుక డంప్లు ఉన్నట్టు పక్కా సమాచారంతో స్థానిక పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ పోలీస్ సిబ్బంది సహకారంతో ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ మేరకు అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టణం నందు సుమారు మధ్యాహ్నం 2 గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు మన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నుంచి ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బంది మరియు మేము లోకల్ పోలీస్ అయిన నేను మా సిబ్బంది కలిసి చెక్ చేయగా ఒక 4 డాక్టర్లు జాలవాడి సైడ్ నుంచి వంక నుంచి తీసుకొస్తున్నారు. బిల్స్ కూడా ఉన్నాయి. బట్ ఏమంటే వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద బిల్స్ తీసుకొని పోవాల్సిన ప్లేస్కు పోకుండా ఇంకొక ప్లేస్కు పోయి డబ్బు చేస్తున్నారు. ఆ డబ్బు చేస్తున్న కాడ కూడా అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇల్లులు దానికి ఇస్తున్నారు వాళ్ళు. అంటే లైక్ బ్లాక్లో మోసం చేసి ఒక ట్యాబ్లెట్ పేరు మీద తీసుకుని ఇవ్వకుండా ఇంకొక చోటికి తరలిస్తున్నాం. కాబట్టి మేము ఫాలో చేసినాము. టీం అంతా వాళ్ళని పట్టుకున్నాము. ఈ సీజ్ చేసి ఫర్దర్ ఇంకా ఏమున్నాయని విచారించి రిమాండ్ చేస్తాము. ఇప్పుడు మనకు ఒక 4 డాక్టర్లు సీజ్ చేసినాము. ఒక చోట కొంత ఇసుక డబ్బు ఉంది. ఎంత అనేది ఇంకా తెలియాల్సింది.